నమస్కారం అండి. పాత్రికేయుల మిత్రులకు నా వందనలు. యాక్చువల్లీ నెల్లూరి పెద్దారెడ్డి మూవీలో నన్ను తీసుకున్న డైరెక్టర్ గారిని నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. యాక్చువల్లీ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ టోటలీ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ అండి. దీంట్లో హావభావాలు కానీ మన హ్యూమన్ రిలేషన్స్ గురించి చాలా బాగా డైరెక్టర్ గారు చాలా బాగా తీర్చిదిద్దారు. అసలు మూవీ చూస్తే ఇప్పుడున్న మూవీస్కు ఇది టోటలీ విభిన్నంగా వేరే ట్రాక్లో వస్తుంది మూవీ. చాలా బాగుంది. మన హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. ఇంకా చెప్పాలంటే కెమెరామ్యాను, డ్యాన్స్ మాస్టరు, ఫైట్ మాస్టరు అందరూ బాగా చేశారు. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నెల్లూరి పెద్దారెడ్డి క్యారెక్టర్ నేనే చేశాను. అది ఒక వర్సటైల్ క్యారెక్టర్. క్యారెక్టర్ ఎట్లాంటి క్యారెక్టర్ అంటే యాక్చువల్లీ ఒక ఊరి ప్రెసిడెంట్ క్యారెక్టర్ అండి. అది టోటల్లీ మంచి దాన్ని ఏంటంటే మంచి ఎమోషనల్గా చాలా బాగా సాగే క్యారెక్టర్ అది. డైరెక్టర్ గారు అసలు నేను అసలు ఊహించలేదు ఇంత బాగా వస్తుందని క్యారెక్టర్. మేము సినిమా రాసి చూసుకున్నప్పుడు ఇంకా అసలు కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి అంత బాగా చేశారు. సో ఫైనల్ ఏంటంటే ఐఎమ్ థ్యాంకింగ్ ద డైరెక్టర్ వెరీ మచ్ అండ్ ద ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ మూవీ చూస్తే మీకే తెలుస్తుందండి, ఒక బరువైన క్యారెక్టర్ అని కాదు, ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ. ఒక చిన్న ఊరండి. పెద్దరాయుడు మోహన్ బాబు గారు వాళ్ళు, రజనీకాంత్ గారు చేసినారు వాళ్ళు, అది టోటలీ డిఫరెంట్. ఇది ఒక ఫీల్ గుడ్. ఇది కూడా మంచి ఉద్వేగమైన క్యారెక్టర్స్ ఉంటాయి కానీ నేను చేశానండి. మీరు ఇంకా అది చూసి చెప్పాలి, అది అంతే. ఇంకా నేనేం చెప్పలేదు దాని గురించి. డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా తీశారు మూవీ. టోటల్లీ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండి. నమస్కారం అండి. నేను నెల్లూరి పెద్దారెడ్డి సినిమా డైరెక్టర్ను మాట్లాడుతున్నాను. నెల్లూరు పెద్దారెడ్డి సినిమా డైరెక్టర్ను సార్. నేను ఇంతకుముందు దాదాపుగా 10 షార్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత రఘునాథ్ రెడ్డి గారు మాతో ఇద్దరము మాట్లాడుకోవడము, ఆ తర్వాత నేను సబ్జెక్ట్ చెప్తే ఆయన ఇంప్రెస్ అయ్యి చెప్పి సినిమా మొదలు పెడదామని చెప్పేసి అనుకోవడము జరిగింది. దాని తర్వాత సతీష్ గారిని మేము అప్రోచ్ కావడం జరిగింది. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు 3-4 సినిమాలు చేసిన్నాడు. మైసమ్మ ఐపీఎస్, తర్వాత ఓ ప్రియతమ సోలోగా చేశాడు, తర్వాత గోవా సినిమాలో చేశాడు. సో ఆయనైతే మన క్యారెక్టర్కు సూట్ అవుతాడు అన్న ఉద్దేశంతో ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకటి స్క్రీన్ టెస్ట్ కూడా చేశాము. స్క్రీన్ టెస్ట్లో మాకు 100% సాటిస్ఫాక్షన్ అనిపించిన తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ కావడం జరిగింది. అట్ ద సేమ్ టైం అబౌట్ ద హీరోయిన్స్ ఇందులో ఇద్దరున్నారండి. ఒకరు వచ్చేసి మౌర్యాని. ఈ అమ్మాయి ఇంతకుముందు ఆల్రెడీ నాకు అర్ధనారీలో చేసింది, తర్వాత ఇంట్లో దయ్యం నాకేం భయంలో చేసింది, ఆ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారితో చేస్తుంది వీటిలు, తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా చేస్తుంది. అంతకుముందు జానకిరామణ అనే ఒక సినిమా కూడా చేసింది అమ్మాయి. అమ్మాయికి మన అర్ధనారి సినిమాలో నంది అవార్డు కూడా రావడం జరిగింది. అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగా చేయగలిగింది. అమ్మాయి మంచి లీడ్ ఉన్న క్యారెక్టర్, అమ్మాయికి ఈజ్ ఉంది అమ్మాయిలో. సో మా క్యారెక్టర్ కూడా ఏంటంటే మోస్ట్లీ హీరోయిన్ బేస్డ్, అంటే అమ్మాయి ద్వారానే మొత్తం సినిమా అంతా కూడా నడుస్తుంది. ఆల్మోస్ట్ ఒక రకంగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అని కూడా చెప్పొచ్చు. ఇది హీరోయిన్ మీద అంత బరువైన క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ అమ్మాయి బతుకుదెరవ కోసం సీతారాంపురం అనే గ్రామానికి రావడం జరుగుతుంది. అక్కడ హీరోకు ఆ అమ్మాయికి జరిగేటువంటి చిన్న అనుబంధం, అదంటే ఇద్దరు ఆత్మబంధువు, అంటే ఆల్మోస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటారు వాళ్ళిద్దరు. కానీ చూసేటోళ్ళు జనాలకు చూసేదానికి అది వేరే రకంగా దాన్ని ఊహించి అంత గందరగోళం చేసేసి ఊళ్ళో పంచాయతీలు పెట్టించి అంత ఇది చేయడంతో వాళ్ళ మధ్యలో ఒక చిన్న డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఆ డిస్టర్బెన్స్కు వీళ్ళిద్దరూ ఎట్లా రియాక్ట్ అయ్యారు, ఆ తర్వాత జరిగే సినిమా ఇదే పర్యవసానమైంది అనేది మన సినిమా. ఇది నెల్లూరు పెద్దారెడ్డికి సంబంధించిన బయోపిక్. ఆల్మోస్ట్ నెల్లూరు పెద్దారెడ్డి ఆయన సొంత కథ, ఆయన సంసారానికి సంబంధించినటువంటి ఒక కథ అన్నమాట ఇది కంప్లీట్గా. ఈ నేను ఒక టైటిల్ జస్టిఫికేషన్ గురించి ఒక మాట చెప్పదలుచుకుంటాను. ఈ నెల్లూరు పెద్దారెడ్డి వాళ్ళ పెద్దలు సీతారాంపురం ఖమ్మం జిల్లా, ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రం, అక్కడికి వలస వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ ఆ ఊర్లో అంతా వీళ్ళంతా నెల్లూరు నుంచి వచ్చినారు కాబట్టి నెల్లూరు వాళ్ళు అని చెప్పి పిలవడం జరుగుతుంది. అది వాళ్ళ ఇంటి పేరు అవుతుంది. ఈయన పేరు పెద్దారెడ్డి. సో నెల్లూరు పెద్దారెడ్డి, ఇది టైటిల్ జస్టిఫికేషన్ వరకే. ఈ టైటిల్కు మీరు పోస్టర్ చూస్తే, వాల్ పోస్టర్ చూస్తే చాలా తేడా ఉంటుంది. సబ్జెక్ట్ వచ్చేసి
వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్, ఇట్ ఈస్ ఎ ఫీల్ గుడ్ మూవీ. ఒక హీరోకు హీరోయిన్కి ఉన్నటువంటి సంబంధం, హీరో వైఫ్ క్యారెక్టర్గా ముంతాజ్ అనే హీరోయిన్ చేయడం జరిగింది, అలాగే పాప యోధ అంటే వీళ్ళ డాటర్గా చేయడం జరిగింది, అట్లాగే వీళ్ళకి రైవల్గా వచ్చేసి ప్రభాస్ సీను విలన్ క్యారెక్టర్, అదే ఊర్లో ఒక చిన్న పంచాయతీ, ఆయన పంచాయతీ ప్రెసిడెంట్గా ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో ప్రెసిడెంట్గా పోటీ చేయాలనుకోవడం, దానికోసం అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసము ఒక చిన్న చింతామణి డ్రామా, మనకు బాగా నోటిఫై అయినటువంటి చింతామణి డ్రామాను తీసుకొని దానికి రిహార్సల్స్, సో ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి చింతామణి డ్రామా రిహార్సల్స్ తీసుకోవడం జరిగింది. చింతామణి కొంచెము ఎమోషనల్గా ఉంటుంది సబ్జెక్ట్ అంతా కూడా, కొంచెం శాడ్ మూడ్లో వెళ్తుంటుంది, సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పేసి మనము ఈ అంబటి సీను, ప్రభాస్ సీను, తర్వాత గ్యాంగ్, చిన్న గ్యాంగ్, ఒక 4-5 గ్యాంగ్ ఉంటారు, వీళ్ళతో ఎంటర్టైన్మెంట్ అంతా ప్రోగ్రామ్ అంతా కూడా వాళ్ళతో బిల్డప్ చేసుకుంటూ రావడం జరిగింది. ఈ నెల 16 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాము, కాబట్టి మీరందరూ ఆదరిస్తారని చెప్పేసి మీ దగ్గర ఆశీర్వచన కోసం అడగడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ.